ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగేసుకున్న భ్రష్టుడని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అనేక మంది టీడీపీ కార్యకర్తలపై తనకు మద్దతు ఇవ్వలేదని, పీడీ యాక్ట్ రౌడీషీట్ హత్యాయత్నం ఎస్సీ అట్రాసిటీ కింద కేసులు పెట్టించాడని అన్నారు. పెద్ద మనిషి ముసుగులో నీచమైన రీతిలో సోషల్ మీడియాలో తన మీద తన కుటుంబం మీద అన్యాయంగా తప్పుడు పోస్టులు పెట్టించాడని చెప్పారు. తనను రెచ్చగొట్టే విధంగా చేసిన తను శాంతంగానే ఉన్నానని అన్నారు. ప్రజలు సరైన రీతిలో అలాంటి వారికి బుద్ధి చెప్పారని అన్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీ నేతల ఇళ్ల ముందు కవ్వింపు చర్యలకు దిగితే సహించనని హెచ్చరించారు. వాళ్లు తప్పుడు పనులు చేశారని మీరు చేస్తారా అంటూ మందలించారు. వైసీపీ నేతల ఇళ్ల ముందు, ఆఫీసుల ముందు కట్టిన తన అభినందనల ఫ్లెక్సీలను వెంటనే తీసేయాలని హెచ్చరించారు. ఇలాంటి చర్యల వల్ల ప్రయోజనం లేదన్నారు. గెలుపు మనకు మంచినే నేర్పాలని అన్నారు. వైసీపీ నేతలను, కార్యకర్తలను రెచ్చగొట్టేట్టు వ్యవహరిస్తే దూరం పెడతానని అన్నారు. వాళ్లు తప్పు చేస్తే చట్ట ప్రకారం కఠినంగానే వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. ఆ పార్టీలో మాఫియా గ్యాంగులు ఇకనైనా తప్పుడు వ్యాపారాలు మానుకోవాలంటూ హెచ్చరించారు. నువ్వు దానికే బాధపడుతున్నావు నేను కాదనలా, నీ బాధని అర్థం చేసుకుంటాను, యజమానానికి థ్యాంక్స్. కానీ వాళ్ళు చేశారని చెప్పుకుని వాళ్ళ ఇళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ళకి మీరు ఫ్లెక్సులు కట్ట కరెక్ట్ కాదు. నాకు ఎన్ని అవమానాలు జరిగాయి, నాకు జరిగితే జరిగినాయి. నా భార్య, నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడుండరు. నా భార్య, నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడు. నా మీద దుర్మార్గంగా రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని ఛిద్రం చేయాలా, నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో నేరుగా నా భార్య సెల్ ఫోన్కి, నా కుమార్తెల సెల్ ఫోన్కి పెట్టాడు. నా భార్య కుమార్తెల సెల్ ఫోన్లు బయట వాళ్ళు తెలియవు కదా నెంబర్లు, ఎన్నటిదాకా మొన్నటిదాకా మనతో ఉండోళ్ళే కదా. అధికారం పోయిన తర్వాత ఇష్టారాజ్యంగా పెట్టలేకపోయారు. రాజకీయంగా పెట్టచ్చు, తప్పులేదు, రాజకీయంగా మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా మీరు చూశారు కదా, ఈ గ్రూపుల్లో పెట్టారు కదా, అవి నేరుగా నా భార్య నా కుమార్తెలకే పెట్టారు. నేను ఎంత బాధపడాలా, నాకు బాధ లేదని కాదు. ఏమైంది, ఆ విధంగా పోస్టింగ్లు పెట్టారు, వేధించారు, నా మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు చూశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలిపిస్తే హౌస్ అరెస్ట్లు చేశారు. నాతో ఉండి మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు. ఇక్కడ ఉండే చాలామంది నాయకులు కార్యకర్తలని కారణాలు లేకుండా పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు, రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, 307 కేసు దెబ్బ లేకుండా 307 కేసు పెట్టి జైలు పంపించారు, పీడీ యాక్ట్లు పెట్టి 4 నెలలు జైలు పంపించారు. దుర్మార్గంగా సంబంధం లేకుండా రాజకీయ నాయకుల మీద పీడీ యాక్ట్లు ఎప్పుడు పెట్టలా. ఎంజాయోళ్ళు లేదా ఎర్రచందనం వాళ్ళ మీద పెట్టేవాళ్ళు, అలాంటిది ఫస్ట్ టైం. ఈ యొక్క గత 16 నెలలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత, రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా పెద్ద మనిషి ముసుగు దొడుక్కొని ఆ విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, భానుశ్రీ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, చెక్కసాయి సునీల్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అనేక మంది మీద 307 కేసులు, పీడీ యాక్ట్లు, రౌడీ షీట్లు, నాకు బాధ లేదా? ఇవన్నీ వాళ్ళు చేపట్టే కదా, ఇవన్నీ వాళ్ళు చేపట్టే ప్రజలు తీర్పిచ్చారు కదా. నా భార్యని, నా కుమార్తెలను అవమానించారు. ఎలక్షన్ ప్రచారంలో వీడు తిరుగుతూ ఉంటే సంబంధం లేకుండా, ఆ ప్రాంతంలో కార్యక్రమం లేకుండా కూడా ఆ ప్రాంతానికి వచ్చి వెనక చేరి హేళన చేస్తా నా భార్య నా కుమార్తెల్ని అని భరించారు. వాళ్ళని ఏం చేసినా పాపంలే, కానీ వద్దు అని వద్దు. ఖచ్చితంగా ప్రజలు తీర్పిచ్చారు, నాకు భారీ మెజార్టీ వచ్చింది, మీ అభిమానానికి థ్యాంక్స్. దాంట్లో ఏం తేడాలే, కానీ మరోసారి ఇది రిపీట్ కావు, మరోసారే కాదు. కరెక్ట్గా మీకు గంట టైం ఇస్తున్నా, ఈ గంటలో ఆడికి వెళ్ళి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ల ముందు, వాళ్ళ స్కూళ్ళ ముందు, వాళ్ళ ఆఫీసుల ముందు మీరు ఫ్లెక్సులు కట్టారో అవి మీ చేత్తోనే, వేరే వాళ్ళు తీయటం కాదు. అదేదో నాకు అనుకుంటే కార్పొరేషన్కి ఫోన్ చేస్తే 2 నిమిషాలు తీసేస్తారు. కానీ మిమ్మల్ని అవమానించడం నాకు ఇష్టం లేదు. మీరు చేశారు,
మీకు గౌరవిస్తుందా, కానీ ఇప్పుడు దాకా నా మాట విన్నదాకే. ఇది కరెక్ట్ కదా? ఇంకా చాలామంది కాంగ్రెస్ ఉంది దీనికి మొదలు షాపింగ్ మాల్ కూడా మీ ఫోటోలో ఫ్లెక్సీ వేసే వాళ్ళు ఆధార్ ఆఫీస్లో టీవీ చేశారు. వాళ్ళ ఆఫీస్లో మురుగన్ ఆఫీస్కి వాళ్ళకి వెళ్ళేసి షాపింగ్ మాల్ తెలియదు అక్కడ వాళ్ళు తెప్పించి ఏదైనా ఫోటోలు కనేసి షాపింగ్ మాల్ చేస్తామని కూడా మాట్లాడారు. మా మీద కత్తులు తీసుకొని వచ్చేసారు వైసీపీ. మీరెవరు కూడా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా దేవుదాసులుగా మీరెవరు కూడా రెచ్చగొట్టే చర్యలు కవింపు చర్యలు అవతరంలో రెచ్చగొడితే కవిస్తే దాని ధీటుగా సమాధానం చెప్తాం. రికార్డు సృష్టించాలన్నా ఆ రికార్డును అధిగమించాలన్నా ఒక్క డాక్టర్ కేకేఆర్ గౌతమ్ కే సాధ్యం. 2024 ఐఐటి జేఈఈ మెయిన్స్ లోను ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ నెంబర్ వన్ నిరూపించాం. 2024 ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో 600 గాను 591 మార్కులతో పల్సిక నెల్లూరు టౌన్ లోనే అగ్రగామిగా నిలవడమే కాకుండా 580కి పైగా 8 మంది, 570కి పైగా 23 మంది, 550కి పైన 44 మంది, 500 మార్కులు పైన 80 మంది విద్యార్థులతో మాకెవరూ లేరు పోటీ, మాకు మేమే సాటి అని విజయ కేతనాన్ని ఎగరవేసిన విద్యా సంస్థ డాక్టర్ కేకేఆర్ గౌతమ్. 2024 ఐఐటి జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో మా పూర్వ విద్యార్థి నెల్లూరు టౌన్ లోనే ఎం హేమంత్ కుమార్ 150 ర్యాంకు సాధించారు. అందుకే ఎగ్జామ్స్ ఏదైనా రిజల్ట్స్ లో మాత్రం కేకేఆర్ గౌతమ్ నెంబర్ వన్. ఎల్కేజీ నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్ జరుగుతున్నవి. సంప్రదించండి డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్, మాగుంట లేఅవుట్స్, నెల్లూరు.